అందరికీ నమస్కారం. నేను మీ విక్రమ్ నాగార్జున శర్మ. విఘ్నేశ్వరుని యొక్క కృప వల్ల జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించేద్దామా? మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కైలాసంలో ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులు సరస సంభాషణలు సాగిస్తున్నారు. పరమశివుడు ఆమెకెన్నో పౌరాణిక గాథలు వివరిస్తున్నాడు. అవి విని, మహాదేవ, మీరు సమస్త విషయాలు, అన్ని తత్వాలు తెలిసినవారు కదా. మీ దయ వలన నేను ఇంతవరకు అనేక విధాలైన విష్ణు సంబంధములైన ధర్మాలను గూర్చి తెలుసుకున్నాను. ఆ ధర్మాలకు సమస్త లోకాలను ఉద్ధరించే శక్తి ఉన్నది. దేవేశ, భగవద్గీత యొక్క మహాత్మ్యం కూడా మీకు తెలియను కదా. భగవద్గీతను వింటేనే చాలు, ఆ శ్రీహరియందు అనంతమైన భక్తి ఏర్పడును కదా. అట్టి శక్తి గల ఆ భగవద్గీత యొక్క మహాత్మ్యాన్ని నాకు వివరించి చెప్పండి అని కోరింది. మహాదేవుడు సంతోషించి, పార్వతి, ఆ శ్రీ మహావిష్ణు యొక్క రూపం చాలా మనోహరమైనది. ఆయన యొక్క మహిమలు అనంతములు. ఒకనాడు శ్రీ మహావిష్ణువు శేషపాన్పుపై సుఖాసీనుడై ఉన్న సమయంలో లక్ష్మీదేవి ఆయన వైపు ప్రసన్నంగా చూస్తూ, నాథా, మీరే సమస్త ప్రపంచాన్ని పాలిస్తూ కూడా ఐశ్వర్యం పట్ల అనాసక్తిగా ఉంటూ ఈ క్షీరసాగరంలో శేషపాన్పుపై పవలిస్తున్నారే, దీనికి కారణమేమిటి అని ప్రశ్నించింది. ఓ లక్ష్మి, నేను నిజానికి శేషపాన్పుపై నిద్రపోవటం లేదు. తత్వాన్ని అనుసరించే అంతర్దృష్టి ద్వారా నాలోని మహేశ్వర తేజస్సును సాక్షాత్కరింపచేసుకుంటున్నాను. ఈ జగత్తు యొక్క జీవనమంతా ఆ తేజస్సు యొక్క ఆధీనంలోనే ఉంటుంది. అలాంటి దివ్య తేజస్సును నేను అంతర్దృష్టితో దర్శిస్తున్నాను. ఆ అనుభవానందాన్ని పొందుతున్నాను. లక్ష్మి, నేను నిద్రపోతున్నట్లుగా కనిపించడానికి గల కారణం అదే. ఈ మాటలు విని, హృషీకేశ, యోగి పుంగవులు కూడా మిమ్ములనే ధ్యానిస్తారు కదా, మీకంటే వేరైన ధ్యానింపదగిన తత్వం ఇంకోటి ఉన్నదంటున్నారే, దాని గురించి తెలుసుకోవాలని నాకు చాలా కుతూహలముగా ఉన్నది. ఈ చరాచర జగత్తుకు సృష్టి స్థితి సంహారకర్తలు మీరే కదా, తాము సర్వసమర్థులు, నాకు ఆ యొక్క తత్వాన్ని గురించి తెలపండి అని లక్ష్మీదేవి కోరింది. సుందరి, విను, నేను భగవద్గీతలో నా స్థితిని వివరించాను. మొదటి 5 అధ్యాయాలు 5 ముఖాలుగాను, తర్వాత 10 అధ్యాయాలను 10 భుజాలుగాను, తర్వాత 16వ అధ్యాయాన్ని ఉదరముగాను, చివరి 2 అధ్యాయాలను నా పాదములుగాను తెలుసుకో. ఈ విధంగా భగవద్గీత 18 అధ్యాయాల వాంగ్మయాన్నంతటినీ ఈశ్వరమూర్తిగా గ్రహించు. ఇలా తెలుసుకున్నంత మాత్రాన మహాపాపాలన్నీ నశిస్తాయి. ఉత్తముడు బుద్ధిమంతుడైన ఏ మానవుడు గీతలో 1 అధ్యాయం కానీ, అందులో కొంత కానీ, లేదా 1 శ్లోకం కానీ, లేదా 1 పాదం కానీ, పాదంలోని సగం కానీ ప్రతిరోజు అభ్యాసం చేస్తాడో అట్టివాడు సుశర్మ వలె ముక్తిని పొందగలడు అని వివరించాడు విష్ణుమూర్తి. దేవా, ఆ సుశర్మ ఎవరు? ఏ జాతివాడు? అతనికి ముక్తి ఎలా లభించింది? ఇదంతా వివరించి చెప్పండి అన్నది లక్ష్మీదేవి ఎంతో ఉత్సాహంగా. అంతట విష్ణుమూర్తి సుశర్మ వృత్తాంతాన్ని చెప్పనారంభించాడు. ప్రియా, సుశర్మ చాలా కపట బుద్ధిగల మనిషి, పాపాత్ములలో శిరోమణి. అతడు వైదిక జ్ఞానం లేని క్రూర కర్మలనాచరించే బ్రాహ్మణుల ఇంట్లో పుట్టాడు. అందుచేత అతనికి ధ్యానం, జపం, హోమం, అతిథి సత్కారం ఇలాంటివి ఏమీ తెలియవు. సర్వదా విషయవాసనలతో లంపటుడై ఉండేవాడు. నాగలి దున్నుకొని ఆకుల నమ్ముకొని జీవనం సాగించేవాడు. మద్యమాంసాలు సేవించేవాడు. ఇలా అతని జీవితంలో చాలా భాగం గడిచిపోయింది. ఒకనాడు ఆకులు సేకరించుకునే నిమిత్తం సుశర్మ ఒక మునివాటికలో తిరుగాడుతూ ఉన్నాడు. ఇంతలో ఒక కాలసర్పం అతన్ని కాటువేసింది, చనిపోయాడు. అనంతరం అతడు నరక యాతలను అనుభవించి మళ్ళీ భూలోకంలో బరువులు మోసే ఎద్దుగా జన్మించాడు. దానిని ఒక కుంటివాడు తన జీవనయానం కోసం కొన్నాడు. తన వీపు మీద కుంటివాన్ని మోస్తూ నానా యాతలను అనుభవిస్తూ ఉంది. 7-8 ఏళ్ళు గడిచాయి. ఒకరోజున కుంటివాడు ఒక ఎత్తైన చోటుకు ఎద్దును వేగంగా తోలుతున్నాడు. అది అలసిపోయి కిందపడి మూర్చిల్లి మరణించింది. ఏం జరిగిందో అనుకుంటూ చాలామంది జనాలు అక్కడ గుమిగూడారు. అందులో ఒక పుణ్యాత్ముడు ఎద్దు మీద జాలిపడి దానికి మేలు కలగాలని భావించి
తన పుణ్యాన్ని ధారపోశాడు. అలాగే మరికొంతమంది పుణ్యాత్ములు కూడా తమ తమ పుణ్యాలను గుర్తు చేసుకుని దానికోసం ధారపోశారు. ఆ గుంపులో ఒక వేశ్య కూడా ఉంది. ఆమెకు తానేమైనా పుణ్యం చేసిందో లేదో తెలియదు, కానీ ఆ ప్రజల స్ఫూర్తితో ఆమె కూడా సద్భావనతో ఆ ఎద్దు కోసం ఎంతో కొంత పుణ్యం త్యాగం చేసింది. ఆ తరువాత యమదూతలు వచ్చి చనిపోయిన ఎద్దు ఆత్మను యమలోకానికి తీసుకుని పోయారు. అయితే అక్కడ వేశ్య త్యాగం చేసిన పుణ్యఫలం వల్లనే ఈ ఎద్దుకు మోక్షం వచ్చిందని నిర్ణయింపబడింది. ఆ ఎద్దు మరలా భూలోకంలో ఉత్తమ బ్రాహ్మణ వంశంలో పుట్టింది. ఆ బ్రాహ్మణునికి పూర్వజన్మ స్మృతి పోలేదు. కొంతకాలం తర్వాత అతడు జ్ఞాని అయి ఒకరోజున ఆ వేశ్య ఇంటికి వెళ్ళాడు. ఆమె చేసిన దానం గురించి అడిగాడు. ఆమె ఆయనను సాదరముగా గౌరవించి, ఆ పంజరంలోని రామచిలుకను చూడండి, అది ప్రతిరోజు ఏదో చదువుతూ ఉంటుంది, దానివల్ల నా అంతఃకరణం పవిత్రమైనది, ఆ పుణ్యాన్నే నేను మీకు దానం చేశాను అని చెప్పింది. ఆ చిలుక చదివే చదువేమిటో ఆమెకు కూడా తెలియదు. అందుచేత వారిద్దరూ కలిసి ఆ చిలుకనే అడిగారు. ఆ చిలుక తన పూర్వజన్మ యొక్క విషయాన్ని గుర్తు చేసుకుని చెప్పడం ప్రారంభించింది. పూర్వజన్మలో నేనొక విద్వాంసుడను, నాకు విద్వాంసుడనే గర్వం చాలా ఎక్కువగా ఉండేది. నా గర్వము రాగద్వేషాలు ఎంతగా పెరిగాయంటే గుణవంతులైన విద్వాంసులను చూచి ఎంతో ఈర్ష్యపడేవాడను. కొంతకాలానికి చనిపోయి ఏవగింపు కలిగి అనేక జన్మలనెత్తాను. తరువాత ఈ లోకంలో మళ్ళీ మానవుడనై పుట్టాను. కానీ ఒక సద్గురువును నిందించిన కారణంగా చిలుకనై పుట్టాను. గ్రీష్మకాలానికి తట్టుకోలేక ఒకసారి మార్గమధ్యంలో పడిపోయాను. ఒక మహాత్ముడైన ముని నన్ను లేవదీసి సేద తీర్చి తన ఆశ్రమంలోని పంజరంలో పెట్టాడు. అక్కడే నేను చదువు నేర్చుకున్నాను. ఎందుచేతనంటే అక్కడున్న ముని బాలకులంతా ప్రతిరోజు ఎంతో ఆదరంగా భగవద్గీత మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగమును ఆవృత్తి చేస్తూ ఉండేవారు. అది విని విని నాకు కూడా కంఠస్థమైనది. ఇలా ఉండగా దొంగతనాలు చేసే ఒక బోయవాడు నన్ను అక్కడి నుండి దొంగలించాడు. వాని వద్ద నుండి, ఈమె నన్ను కొన్నది, ఇది నా వృత్తాంతం అని అన్నది. ఇంకా కొనసాగిస్తూ, పూర్వం నేను భగవద్గీత ప్రథమాధ్యాయాన్ని అభ్యాసం చేశానని చెప్పాను కదా, దాని పుణ్యఫలం వల్లనే నేను సమస్త పాపాల నుండి విముక్తి పొందాను. ఆ కారణంగానే ఆ వేశ్య యొక్క అంతఃకరణం కూడా పరిశుద్ధమైంది. ఈ పుణ్యం వలననే ద్విజశ్రేష్ఠుడైన సుశర్మ కూడా పాప విముక్తి పొందాడు అని ముగించింది. ఈ విధంగా పరస్పరం భగవద్గీత ప్రథమాధ్యాయ మహాత్మ్యం గురించి ముచ్చటించుకొని ఆ ముగ్గురు కూడా నిరంతరం గీతాభ్యాసం చేయసాగారు. జ్ఞానులై ముక్తి పొందారు. అందుచేత భగవద్గీత ప్రథమాధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో ఎవరు చదువుతారో, ఎవరు అభ్యాసం చేస్తారో, ఎవరు వింటారో, వారందరూ కూడా ఈ భవసాగరాన్ని తరించటంలో ఏ విధమైన ఇబ్బందులు అనుభవించరు. ఇది భగవద్గీత ప్రథమాధ్యాయ మహాత్మ్యం. దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికిని, పరమశివుడు పార్వతీదేవికిని వివరించాడు. స్వస్తి. ఇది విన్న తర్వాత భగవద్గీతలోని ఒక అధ్యాయమైనా లేదా ఒక్క శ్లోకమైనా సరే ఈరోజు చదువుదామని మీకు అనిపించవచ్చు. అందువల్లే భగవద్గీత యొక్క బుక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ బుక్లో శ్లోకములు మరియు అర్థములతో సహా వివరింపబడి ఉన్నది. సో అదేవిధంగా భగవద్గీత యొక్క ఆడియో ఫైల్స్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు మొదటిసారిగా అభ్యాసం చేస్తున్న వాళ్ళైతే ఆ ఆడియో ఫైల్ని ఫాలో అవుతూ భగవద్గీతను పఠించవచ్చు. సో దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మరియు లైక్ చేయండి. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.